ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ఈనటి తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయ్యింది. నిన్నంతా కూడా సినిమా టాక్ ఏంటి, రాయలసీమ ఏంటి, సీడెడ్ ఏంటి, నైజాం ఏంటి, లేకపోతే ఆంధ్ర ఏంటి, రాత్రి యుఎస్ కొన్ని షోలు పడ్డాయి. రెస్పాన్స్ తెలుసుకుంటూ వస్తూ ప్రసాద్ ల్యాబ్లో డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాడని, అంటే ఒక మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు, చిన్నపిల్లల్ని, కొంతమంది ఉమెన్, వీళ్ళందరినీ కలిపి ఒక షో రన్ చేసాం రాత్రి. అసలు ఏంటి రియాక్షన్, ఒరిజినల్ రియాక్షన్ డైరెక్ట్గా చూద్దామని. వాళ్ళు అద్భుతంగా ఎంజాయ్ చేశారు సినిమాని. ఈ సినిమాని ఇంత పెద్దగా సక్సెస్ ఇచ్చినటువంటి ప్రేక్షకులని, ప్రేక్షక దేవుళ్ళని ప్రత్యక్షంగా కలవడం కోసం రేపు అంటే ఆదివారం హైదరాబాద్లో థియేటర్లకు వస్తున్నాం యూనిట్తో కలిసి. అలానే వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లకి డైరెక్ట్గా కలిసి ఈ సక్సెస్ను అందించినటువంటి వాళ్ళని కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో మేము డెసిషన్ తీసుకున్నాం. మా సంస్థలో మేము ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాల్లో ఇది పెద్ద సినిమా. ఈ సినిమాకి కథని ఎన్నుకున్నప్పుడు ఇది చాలా స్పాన్ ఉన్న సినిమా అనేది మాకు తెలుసు ఖర్చు పెట్టాలని. ఎక్కడా కూడా రాజీ పడకుండా అంతగా ఖర్చు పెట్టి ఆ రకమైన సెటప్ చేయడానికి నారాయణ రెడ్డి గారు, ఆర్ట్ డైరెక్టర్, చాలా కష్టపడ్డారు. దాన్ని నాగేశ్వరరెడ్డి గారు, డైరెక్టర్ గారు నాగేశ్వరరెడ్డి గారు గతంలో తీసిన సినిమాల కన్నా కూడా ఇది విజువల్ బేస్డ్ కామెడీ. అంటే వారిని డైలాగ్ బేస్డ్ కామెడీలో ఎక్కువగా ఎంజాయ్ చేశారు, వారిని విజువల్ బేస్డ్లో ఫస్ట్ టైం ఆయన చేసినటువంటి ప్రయోగం ఇది. ఒక టైం మిషన్ సెట్ ఎంతో ఖర్చు పెట్టి టైం మిషన్ని నమ్మి ఈ కథలో మెయిన్ కీలక పాత్ర అదే. టైం మిషన్ బేస్ చేసుకుని చాలా ఖర్చుతో ఈ సినిమాను తీయడం జరిగింది. ఏ రోజైతే మేము కథని ఏ నమ్మకంతో ఉన్నామో ఇప్పుడు కూడా అదే నమ్మకం ఉంది, అదే నమ్మకంతో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాం. ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఏం కావాలో అన్ని రకాల సమపాళ్లతోటి కథతో పాటు డైరెక్టర్ గారు కూడా మ్యాక్సిమం దీన్ని తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.